విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్రం మరోసారి అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది రైల్వే జోన్ పోరాట సాధన సమితి. 150 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేర్ డివిజన్ రద్దు చేయడం సరికాదన్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ను ప్రకటిస్తూనే అత్యంత కీలకమైంది, ఆదాయపరంగా చారిత్రకమైన నేపథ్యం కలిగిన వాల్తేర్ డివిజన్ను రాయగడకు తరలించే ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ప్రజా సంఘాలతో పాటుగా రైల్వే సాధన పోరాట సమితి. మొదటి నుంచి చెప్తుంది వాల్తేర్ డివిజన్తో కూడిన రైల్వే జోన్ మాత్రమే తమకు సమర్థమని చెప్తున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం విశాఖకు కేవలం రైల్వే జోన్ ఇచ్చి రాయగడకు డివిజన్ తరలించడం పైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే నిరసనలు కూడా మొదలైనవి. ప్రస్తుతం మన దగ్గర సిపిఎం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు డివిజన్ లేని జోన్ వస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందని మీరు అనుకుంటా ఉన్నారా? కేంద్రంలో మోడీ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం విశాఖపట్నం ప్రజానీకానికి రాష్ట్ర ప్రజానీకానికి తీవ్ర ద్రోహం చేస్తూ నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం ప్రజానీకం తాలూకా కళ ఏంటంటే వాల్తేర్ డివిజన్ విశాఖపట్నంలో ఉంచి విశాఖ రైల్వే జోన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని చెప్పింది. రైల్వే జోన్ ఏర్పాటు చేశారు. అత్యంత లాభాలు వస్తున్న వాల్తేర్ డివిజన్ మాత్రం ఒరిస్సా తరలించే కార్యక్రమం చేస్తున్నారు. రాయగఢ కేంద్రంగా ఏర్పాటు చేస్తారని చెప్పి ప్రకటించారు కేంద్ర మంత్రి. ఈ సార్ దుర్మార్గ విషయం. ఈ నిజంగా ప్రజానీకాన్ని ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రంగా ద్రోహం చేయడం తప్ప ఇక్కడ కాదని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. రేపు ఒరిస్సాలు ఎన్నిక అవుతున్నాయి, ఎన్నిక జరగబోతా ఉన్నాయి, ఎన్నికల్లో లబ్ధి పొందాలి, సీట్లు రావాలి. అక్కడ సీట్ల కోసం ఇక్కడ రాష్ట్ర ప్రధానికో విశాఖపట్నం ప్రధానికో నష్టపోయిన పర్లేదు. ఇది బీజేపీ తాలూకా పరిపాలన విధానం ఆ విధంగా ఉంది. అందుకని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు పార్లమెంట్లో ఎంపీలు ఉన్నారు, అలాగే ప్రతిపక్ష పార్టీలు ఎంపీలు ఉన్నారు, మీరు ఏం చేస్తారు పార్లమెంట్లో? మంత్రాలతో ప్రకటన చేస్తుంది సరికాదు. రైల్వే డివిజన్ ఇక్కడ కొనసాగించాలి, ఎందుకు అడగలేదు మీరు? రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకుడు జోక్యం చేసుకోవాలి. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే మీరు రాజకీయ అవసరాల కోసం వాళ్ళ మీద వాళ్ళు పోట్లాడుకుంటే ఉపయోగం లేదు. రాష్ట్ర ప్రయోజనాలని విశాఖపట్నం ప్రయోజనాలని కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని లేని పక్షంలో ప్రధానికి సరైన గుణపాఠం మీరు చెప్తారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. వాల్తేర్ డివిజన్ కు చారిత్రక నేపథ్యమే కాదు, ఆదాయపరంగా కూడా రైల్వేలకు అత్యంత కీలకమైంది. అలాంటి వాల్తేర్ డివిజన్ ను తరలించుకుపోవడం అంటే పూర్తిగా విశాఖపట్నానికి అన్యాయం చేయడం, ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేయడం అనే ఒక వాదనను బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ డివిజన్ తరలిపోతే కేకే లైన్ కేఆర్ లైన్ కూడా పూర్తిగా రాయగడకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. ఎలా చూడాల్సి ఉంటుంది అంటే బీజేపీ గవర్నమెంట్ పుండు మీద కారం జల్లినట్టుగా చేస్తుంది. విభజన చట్టంలో ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదు. హామీ అమలు చేయకపోగా ఈ రోజున పుండు మీద కారం జల్లి మనుషులను రెచ్చగొట్టేటట్టుగా చేస్తుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, విశాఖ ప్రజలకి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకి తీవ్ర ద్రోహం చేస్తుంది. అందులో భాగంగానే విశాఖ రైల్వే జోన్ ఇచ్చినట్టే ఇచ్చి అందులో ఉన్నటువంటి తరతరాలుగా ఉన్నటువంటి వాల్తేర్ డివిజన్ రాయగడ కలపడం అంటే మనిషి ప్రాణం ఉండి తలకాయ తీసేసినట్టే. ఆ రకంగా మొండెను మాత్రమే ఇచ్చి ఈ మొండెంతోనే మీరు బతకండి అని చెప్పి చెప్తున్నారు. రైల్వే డివిజన్లో మొత్తం మనకున్న అన్ని డివిజన్స్లోనూ అత్యధిక ఆదాయం వస్తున్నటువంటిది వాల్తేర్ డివిజన్. ఈ డివిజన్ని ఇప్పుడు కేకే లైన్, కిరణ్ లైన్ ఇవన్నీ తీసేస్తే ఏ రకంగా ఇది బతకగలుగుతుంది? ఈ రైల్వే ఈ డివిజన్కి వచ్చిన ఆదాయాన్ని ఇతర డివిజన్లకు ఖర్చు పెట్టి క్రాస్ సబ్సిడీ చేస్తుంది గవర్నమెంట్ ఇప్పటిదాకా. భవిష్యత్తులో ఆ క్రాస్ సబ్సిడీ చేయడానికి అవకాశం ఉండదు. ఇంకా ఆదాయం లేకుండా ఇది కొనాదిల్లిపోయి ఈ రైల్వే స్టేషన్ ఏదైతే పీపీపీ కింద ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్ప చెప్పాలని చెప్పి చూస్తున్నారో, మొత్తం రైల్వే డివిజన్ని, రైల్వే స్టేషన్ని, రైల్వే ఆస్తుల్ని మానిటైజేషన్ పేరు చెప్పి కార్పొరేట్ కంపెనీలకి అప్పచెప్పే కుట్రలో భాగంగానే ఇదంతా వ్యవహారం చేస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. విశాఖ రైల్వే జోన్ ప్రకటన దానిని పూర్తి స్థాయిలో ఆమోదిస్తున్నట్టు కేంద్రం చెప్పడం వెనుక తమ రాజకీయ ప్రయోజనాలని, భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రయోజనాలని ఒరిసాలో రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈరోజు ప్రకటన చేసింది అనేది వామపక్షాలు చేస్తున్న ఆరోపణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి పునరాలోచన చేయాలని కూడా డిమాండ్ చేసిన వాతావరణం ఉంది. కెమెరామెన్ రవితో రవిచంద్ర, ఎన్టీవీ విశాఖపట్నం.